గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. లాస్ట్ ప్రీవియస్ క్లాస్ లో మనము ఫిఫ్త్ లెసన్ వరకు చెప్పుకోవడం జరిగింది కదా. ఈ రోజు మనము సిక్స్త్ లెసన్ చెప్పుకోబోతున్నాం. లాస్ట్ ఫిఫ్త్ లెసన్ వరకు మనకి బతుకమ్మకు సంబంధించిన పాఠాలనే చెప్పుకోవడం జరిగింది. ఇవాళ సిక్స్త్ లెసన్ అల్లో నేరడల్లో అనే పాఠం చెప్పుకోబోతున్నాం పిల్లలు. అందులో మనకి టా ఒత్తు లా ఒత్తు వస్తుంది. ఇక్కడ చూడండి పిల్లలు, నేను ఇక్కడ మీకు ఒక చెట్టు గీశాను. చెట్టు మీద చెట్టు కొమ్మకు అన్ని అల్లో నేరేడు పళ్ళు కాసాయి. అలాగే ఇక్కడ ఒక చిన్న పక్షి వచ్చి అల్లో నేరేడు పళ్ళు తింటుంది. పక్షులు ఎక్కువగా చాలా ఇష్టపడి ఈ అల్లో నేరేడు పళ్ళు తింటాయి పిల్లలు. పిల్లలు ఇప్పుడు మీరు మీ యొక్క రీడర్ తీయండి. పిల్లలు ఇప్పుడు మీరు మీ రీడర్ తీయండి. పేజీ నంబర్ 40, పాఠము 6, అల్లో నేరేడల్లో. ఇందులో మనకి టా ఒత్తు లా ఒత్తు ఇవ్వడం జరిగింది. చూడండి పిల్లలు, ఇక్కడ మీకు ఏమనిపిస్తుంది? ఇక్కడ నాకైతే ఒక చిత్రం కనబడుతుంది, మీకు కూడా అలాగే చిత్రం కనపడుతుంది అని నేను అనుకుంటున్నాను. రీడర్ ఓపెన్ చేసి చూస్తే మీకు కూడా తెలుస్తుంది పిల్లలు. ఇక్కడ ఒక పెద్ద వృక్షమయ్యింది. ఇక్కడ పిల్లలు ఒక చిన్న చెట్టుకి నీళ్లు పోస్తున్నారు. ఏం జరుగుంటుంది చూడండి, వాళ్ళు ముందుగా ఒక చిన్న చెట్టును తీసుకొచ్చి పెట్టి దానికి నీళ్లు పోస్తూ పెంచి పెద్దదిగా చేశారు. అది పెద్దగా అయిన తర్వాత దానికి అన్ని పండ్లు అయ్యాయి. ఆ పండ్లన్నీ అల్లో నేరేడు పళ్ళు అని నేను అనుకుంటున్నాను. అవన్నీ అల్లో నేరేడు పళ్ళే. చూశారు కదా పిల్లలు ఎంత కష్టపడి పూలు చెట్లకి నీళ్లు పోస్తున్నారో. మీరు కూడా ఇలాగే చెట్లకి నీళ్లు పోయాలి అప్పుడప్పుడు. చూడండి పిల్లలు, పాఠము 6, అల్లో నేరేడల్లో. పిల్లలు ఇప్పుడు నేను ఈ గేయాన్ని చదివి వినిపిస్తాను, వినండి. అల్లో నేరెడల్లో, అల్లో నేరెడల్లో, అల్లల్ల నేరడి అల్లో నేరెడల్లో, నేరెడల్లో పుట్టెడు ఉస్కెల పుట్టెనొక చెట్టు అల్లో నేరెడల్లో, అల్ల నేరెడి కింద సల్లాని చెలిమి అల్లో నేరెడల్లో, సల్లాని చెలిమెల్లా సద్దారగించి అల్లో నేరెడల్లో, చెంబుతో నీళ్లు పోస్తే పచ్చాని చెట్టాయే అల్లో నేరెడల్లో, అండతో నీళ్లు పోస్తే ఆకాశమంతాయే అల్లో నేరెడల్లో, మీ ఇంట్ల రాజవ్వ పెండ్లిళ్ళ నాడు అల్లో నేరెడల్లో, ఆ చెట్టు కట్టేలు పెండ్లి పీటలు అల్లో నేరెడల్లో, ఆ చెట్టు ఆకులు పచ్చ తోరణాలు అల్లో నేరెడల్లో. చూశారు కదా పిల్లలు గేయం. గేయం యొక్క భావం మీకు ఏమనిపిస్తుంది? చిన్న చెట్టుని ఇసుకలో నాటి నీళ్లు పోస్తే చెంబుతోటి అది పెద్ద వృక్షంగా మారి దానికి పండ్లు కాసాయి. ఆ పండ్లన్నీ మనము తినడానికి ఉపయోగిస్తాము. అంతేకాకుండా దాని యొక్క ఆకులు చెట్టు యొక్క ఆకులు తోరణాలు కట్టడానికి ఉపయోగిస్తాము. అంతేకాకుండా పెండ్లీళ్ళకి ఆ చెట్ల యొక్క కట్టెలను ఉపయోగించి పీటలుగా తయారు చేస్తామని ఈ గేయంలో చెప్పడము జరుగుతుంది.